హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. రేపటి అసెంబ్లీ సెషన్స్లో జగన్ ప్లాన్ ఇదే. ఏపీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో పాటు పలు కీలక బిల్లులకు ఆమోదముద్ర వేసేందుకు అసెంబ్లీ సమావేశం కాబోతోంది. అసెంబ్లీ మండలి ఉమ్మడి సమావేశం జరగబోతోంది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగం చేయబోతున్నారు. అయితే ఇందులో విపక్ష వైసీపీ వ్యూహం ఏంటన్నది తేలిపోయింది. ఇప్పటికే వైసీపీ శాసనసభాపక్ష నేత వైఎస్ జగన్ తమ ఎమ్మెల్యేలకు ఈ మేరకు దిశానిర్దేశం కూడా చేశారు. గత నెలలో జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేసి వెళ్లిపోయిన వైఎస్ జగన్ ఈసారి సమావేశాలకు హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠకు ఆయనే స్వయంగా తెరదించారు. ఈసారి అసెంబ్లీ సమావేశాల తొలి రోజు వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి తాను కూడా హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే వినుకొండ పర్యటనలో జగన్ స్పష్టం చేశారు. అలాగే అసెంబ్లీకి వెళ్ళి ఏం చేయబోతున్నారో కూడా చెప్పేశారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు సభకు వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు జగన్ కూడా హాజరవుతారు. అయితే ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగాన్ని అడ్డుకునేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ సస్పెండ్ చేస్తే సభను వదిలి వెళ్ళిపోవాలనేది వైసీపీ ప్లాన్గా కనిపిస్తోంది. అలాగే ఢిల్లీకి తమ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులను తీసుకుని వెళ్లేందుకు జగన్ ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి సభకు ఎలాగో హాజరయ్యే అవకాశం లేదు. గతంలో తొలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా జగన్ మొదటి రోజు హాజరై ఆ తరువాత తిరిగి అసెంబ్లీకి వెళ్లలేదు. ఈసారి కూడా తొలి రోజు మాత్రమే జగన్ హాజరై అది గవర్నర్ ప్రసంగం అడ్డుకుని వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. అసెంబ్లీకి మొహం చాటేయాలని నిర్ణయించుకున్న జగన్ ఢిల్లీ టూర్ ప్లాన్ చేసుకున్నారని, అసెంబ్లీకి వచ్చేందుకు ఆయన భయపడుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు.